Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భగవద్గీత బైబిల్ మధ్యలో పవన్ పైత్యం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం బయటకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అధికారిక పొత్తు ప్రకటన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన ప్రసంగంలో స్పష్టంగా కనిపించిన పైత్యాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సాధారణంగా రాజకీయ నాయకులు చేసే వ్యూహాలు, వేసే ఎత్తులు తగిలే వరకు ప్రత్యర్థులకు అర్థం కాకూడదని అంటుంటారు. ప్రత్యర్థికి తెలిసిపోతే అది వ్యూహం ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఏ సరికొత్త వ్యూహం పన్నినట్లు అనిపించినా క్షణాల్లో దాని లోగుట్టు తెలిసిపోతుందని చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా పవన్ ప్రస్తావించిన కురుక్షేత్రం, దావీదు గొలియాతు యుద్ధం. జులై సినిమాలో బ్రహ్మానందాన్ని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ ఒక మాట చెబుతారు, వాడు దొంగ, దొంగతనం చేసిన వెంటనే దొరికిపోవడం వాడి ప్రత్యేకత అని. కాస్త అటు ఇటుగా పవన్ కూడా ఏదైనా వ్యూహం ఎన్నుకున్నారేమో అని అనుకునేలోపు అది బయటకు వచ్చేయడం, బరస్ట్ అయిపోవడం, తరువాత వేస్ట్ అయిపోవడం అనేది రొటీన్ అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా అవనిగడ్డలో మైక్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్పై ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికలలో జగన్కు 15 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ సీఎం అవ్వడు, ఇది శాసనం, రాసిపెట్టుకోండి అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తుకు రావడం సహజం. ఆ సంగతి అలా ఉంటే బీజేపీ జనసేన కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తుందని పవన్ తెలిపారు. సీఎం జగన్ రాబోయే ఎన్నికలను కురుక్షేత్రంతో పోలుస్తున్నారని, కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే అని, ఏ యుద్ధానికైనా తాము సిద్ధమే అని పవన్ ప్రకటించారు. 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు గనక వైసీపీనే కౌరవులుగా భావించాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. మరి పాండవులంటే 5 ఉండాలి, జనసేనకు ఒక్కరూ లేరు అనే టాక్ ఇప్పుడు అప్రస్తుతం. అయితే అక్కడితో ఆగని పవన్ జగన్కు కురుక్షేత్రం అనే పదం ఇష్టం లేకపోతే గనుక జేమ్స్ బైబిల్లో చెప్పినట్లుగా డేవిడ్ గొలియాత్ యుద్ధంలాగా భావించడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఇక్కడే పవన్కి ఉన్న కుల మతాల పిచ్చి బయటకు వస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. కారణం జగనే, కురుక్షేత్రమని ప్రకటించిన తరువాత ఆ పదం ఇష్టం లేకపోతే అని పవన్ ప్రస్తావించడం అజ్ఞానం అనేది ప్రజల భావనగా ఉంది. పైగా జగన్ క్రిస్టియన్ అని ప్రజలకు గుర్తు చేయడానికి విపరీతంగా తాపత్రయపడే పవన్ తన భార్య ఒక క్రిస్టియన్ అని మాత్రం గర్వంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే తనకు కూడా బైబిల్ గురించి బాగా తెలుసు అని ఆ వాటల కోసం ఏమైనా భ్రమపడుతున్నారేమో తెలియదు, కానీ డేవిడ్ గొలాయత్ అంటూ అపభ్రంశపు మాటలు మాట్లాడారు పవన్. వాస్తవానికి బైబిల్లో ఉండే గోలియత్ పాత్రను గొలాయత్ అని పలుకుతూ భ్రష్టు పట్టించే ప్రయత్నం పవన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం పేరు పలకడానికి కూడా చేత కాకుండా ఆ ప్రస్తావన చెప్పాలనుకోవడం అజ్ఞానం కాక మరేంటనేది మరో కామెంట్. ఇంగ్లీష్లో డేవిడ్ గోలియత్ అనలేకపోతే తెలుగులో దావీదు గొలియాతు అని చెప్పుకున్నా సరిపోయేది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాలలో పవన్ ఏది ముట్టుకున్నా మట్టయిపోతుందనే మాటలు వినిపించడం మాత్రం మానడం లేదు. తనకన్నీ తెలుసు అన్నట్లుగా పవన్ చేసే ప్రసంగాలు మాత్రం ఎంతో కొంత ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే విషయం కొట్టిపారేయలేనిదే అనేది ఆయనను బాగా అభిమానించే వారి మాటగా ఉంది.